స్వాగతం, నేను యామిని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు 499 రూపాయలకే అందుబాటులోకి తెచ్చిన గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిరసిస్తూ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప నిరసన. అనంతపురం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లాను ప్రారంభించిన మంత్రి మాలగుండ శంకర్ నారాయణ. చేరాల ఆర్డీఓకు బాధ్యతలు స్వీకరించిన పి సరోజిని. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగపాలెం గ్రామంలో కొత్త అమ్మవాస పురస్కరించుకుని నూకాంబిక తీర్థం సందర్భంగా 108 ఘటాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అత్యవసర అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీరాజు తెలిపారు. ఆదివారం ఉదయం టీమ్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శారీరక శ్రమ లేకపోవడం, చెడు అలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం తదితర కారణాల వలన చాలా మంది షుగర్, బీపీ మరెన్నో వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటువంటి వారు అధునాతన వైద్య సేవలు పొందాలంటే తలకు మించిన భారం అవుతుందని, దీనిలో భాగంగా 5000 విలువ చేసే వైద్య సేవలను 499 రూపాయలకి అందించాలని నిర్ణయించామని అన్నారు. ఈ సేవలు 10 మంది డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతాయని డాక్టర్ వీరరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యారత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఒక కన్సల్టేషన్ ఛార్జ్తో 10 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడం వైద్య ప్రపంచంలో ఒక నూతన వరవడి అని కొనియాడారు. कार्यक्रम की मन समाज में बीपी शुगर अभी चला प्रॉब्लम अब बीपी शुगर दीन वाल प्रॉब्लम अभी मल्ल अर्थम मैं फस्ट को अर्वा सेंट्रल गवर्नमेंट वो हेल्थ सर्वे चार 30 संवत्सराल अब उन्नी हेल्थ वर्कर की पल्स ऑक्सीमीटर बीपी ऑपरेटर्स ग्लूकोमीटर इच्छा इनको बीपी एंत शुगर एंत मैं इंडिया 51 लक्ष मंदिर की सर्वे जारी मैं आंध्र प्रदेश 2,61,000 मंदिर की सर्वे पागर అది ఎప్పటి నుంచి జరిగింది 2020 అక్టోబర్ నుంచి 21 మార్చి 31 వరకు జరిగింది. తర్వాత ఏం చేశారంటే దాని వివరం చూసుకుని దీంట్లో తేడా ఉందని చెప్పి మళ్ళా రీసర్వే జరిగింది. రీసర్వే జరిగిన దాంట్లో 166,000 మందికి ఈ సర్వే జరిగింది. దాంట్లో ఏంటి బయటపడింది అంటే 25% వాళ్ళకి అంటే 100 మందిలో 25 మందికి బీపీ ఉండటము షుగర్ ఉండటం తెలియదు. అంటే అర్థమేంటండి అంటే ప్రతి 100 మందిలో 25 మందికి బీపీ నుంచి షుగర్ బారిన పడుతున్నారు. వాళ్ళెవరు 30 సంవత్సరాలు ఎబో ఉన్న వాళ్ళు. అంటే ఇదేమవుతుంది అంటే మనకు తెలిసేది చాలా తక్కువ. ఐస్ అండ్ టిప్ వర్క్ మనకి టిప్ వర్క్ ఐస్ వర్క్ అనేది
మనకి సొసైటీలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అది తెలియక ఏమవుతుంది, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మన బాడీలో కొన్ని మార్పులు జరిగిపోతాయి. అది ఫైనల్ గా ఏమవుతుంది, గుండె మీద పడుతుంది, చిన్న పిల్లలకి చిన్న వయసు ఉన్న వాళ్ళకి గుండెపోటు రావడం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, నరాలకి ఇబ్బంది రావటం, మెదడులో బ్లీడింగ్ మార్పు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతటికీ కారణం ఏమిటి, బీపీ షుగర్ ఎక్కువగా రావడం లేదు. వారికి ఈ సిబిఐ అంటే సెంపుల్ వ్యాక్సిడర్ యాక్సిడెంట్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికి, ఇంతకు ముందు గుండెపోటు వచ్చిన వారికి 500 రూపీస్ కే అందరూ, అంటే మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఎవరికైతే బీపీ ఉందో షుగర్ ఉందో వారికి ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి, అంటే మెదడులో మార్పులు వస్తాయి, గుండెలో మార్పులు వస్తాయి, నరాల్లో మార్పులు వస్తాయి, కిడ్నీలో మార్పులు వస్తాయి. మామూలుగా మనం ఏం చేస్తాం, షుగర్ బీపీ ఉందంటే బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, షుగర్ డాక్టర్ దగ్గర. వాళ్ళు ఏమంటారు, మనం పరీక్షలు చేద్దాము, ఏమైనా మీకు గుండెపోటు ఉందంటే ఈసీజీ చేస్తారు, లేదు గుండెలో ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయంటే ఎక్కువగా అడిగాము న్యాయం చెప్పారు. ఇట్లా కాకుండా అందరూ ఒకే చోట కూర్చొని, సపోజ్ నాకే బీపీ వచ్చిందనుకోండి, నేను ఈ హాస్పిటల్కి వచ్చానంటే బీపీ చూసే డాక్టర్ గారు చూస్తారు, గుండె డాక్టర్ గారు చూస్తారు, నరాలకు సంబంధించిన డాక్టర్ గారు చూస్తారు, నెఫ్రాలజిస్ట్ చూస్తారు. అట్లా అందరూ ఒక పేషెంట్ ని అందరూ కలిపి చూడటం వల్ల పేషెంట్ కి బెనిఫిట్ జరిగేలాగా ఈ కార్యక్రమం. ఇది అసలు దీని వెనకాలన్న ముఖ్య ఉద్దేశం. దీన్ని మన కాకినాడ ప్రజలకి ఇంట్రడ్యూస్ చేద్దామని రవీంద్ర గారు రిక్వెస్ట్ చేసి, ఈ మంచి కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అని ఆయన చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చి చేయాలని కోరుకోండి. ఇది చేయడం జరిగింది. ఇదే సమయంలో రాణిజయ కుమార్ గారు కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దీని గురించి మీరు సొసైటీలో అవగాహన తీసుకొస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని నాకు కోరిక. ఇప్పుడు రాఘవేంద్ర గారిని రిక్వెస్ట్ చేసే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో నిమ్మకాయల చిన్నరాజప్ప విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిరసిస్తూ సామర్లకోట మటన్ సెంటర్ నుంచి రింగ్ రోడ్డు వరకు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర ఇచ్చిన హామీలని కూడా కార్యకర్తలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుంది, అందులో భాగంగా విద్యుత్ మీద మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ పెట్టి మాట్లాడాడు. ఆ రోజు మరి బాధడే బాధడని చెప్పాడు. ఆ రోజు మరి ఈరోజు ఇప్పటికే ఏడోసారి మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. రకరకాల పేరులతో 1,37,000 కోట్ల రూపాయలు వేల పెరిగి పెరగడం జరిగింది. అంటే 1,50,00,000 మంది జనాభా ఉన్నారు, 37,000 కోట్లు పెరగడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే మరి ఎంత ఆదాయం ఇలా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందో ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇలా ఎందుకంటే నేను పెంచను, చంద్రబాబు నాయుడు గారు పెంచుతున్నాడని చెప్పింది నా పెద్దమంత్రి. ఈరోజు మరి రకరకాలుగా పెంచి ప్రజలు మోసం చేశాడు. ఇవాళ నాణ్యమైన కరెంట్ కూడా లేదు, ఇవాళ పవర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి నేను 24 గంటలు కరెంట్ ఇస్తాను, విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పి దిగిపోవడం జరిగింది. ఈరోజు మరి విద్యుత్ పవర్ కట్టలతో ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ చదువుకున్నారంటే కరెంట్ లేదు పిల్లలకి, ఇవాళ పరిస్థితి ఏది, గంటల గంటలో ఇవాళ పవర్ కట్ వచ్చేసింది, నాణ్యమైన కరెంట్ లేదు, రైతులకి 9 గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆఖరికి వచ్చినప్పటికీ రేట్లు కూడా పెంచే పరిస్థితి వచ్చింది. ఇవాళ సామాన్యుల మీద భారం పెంచలేదని చెప్పాడు, సామాన్యుల మీద కూడా భారం పెరిగింది, పెద్దోళ్ళ మీద పెరిగింది, ఇండస్ట్రీస్ మీద పెరిగింది, రైతుల మీద పెరిగింది. ఇవాళ ఈ భారం తట్టుకోలేని భారం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన పార్టీ ఇవాళ నిరసన తెలియజేస్తుంది. అందులో భాగంగా ఈరోజు సావనకోటలో ర్యాలీ, ఇవాళ కాకినాడ చోట ర్యాలీ చేయడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ మద్దతు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరి రేట్లు తగ్గించి పూర్వ పరిస్థితి ఎలా ఉందో అలా చేసి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్ గే ఏర్పడుతుందని చెప్పి ఇప్పుడు రామచంద్రపురం డివిజన్ లు కలపడంతో ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. జనసేన పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డప్పులు వాయిద్యాలతో ఎంతో ఘనంగా
కొత్తపేట గ్రామం అంతా కూడా సంబరాలు అయితే జరిపించారు. దాంతో ఆ విషయం మాకు కూడా తెలిసి పోలే కొత్తపేట గ్రామానికి ఒక దశ మారే అవకాశం వచ్చిందేమో. కోనసీమ ముఖద్వారంగా ఉన్న కొత్తపేట ఈ మధ్యకాలంలో అయితే వెనకబడిపోతుంది. ఈ పక్క బ్రిడ్జ్ చేసి ఈ పక్క సగం మంది వెస్ట్ గోదావరిలో కలిసింది. ఇటు ఇలా కాకినాడ బ్రిడ్జ్ చేసి ఇటు పోతుంది, కొత్తపేట వెనకబడిపోతుంది. అలాగే ఆఫీసులు కూడా సిటీఓ ఆఫీస్ కాడి నుంచి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు, అలాగే మొన్న కూడా ఈ మధ్యకాలంలో విన్నది ఏంటంటే అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ కూడా వెళ్ళిపోతుందో అంటూ ఉన్నారు. ఇలా ఆఫీసులు కూడా ఒక్కోటి ఒక్కోటి తరలి వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకి రెవెన్యూ డివిజన్ రావడం అంటే కొత్తపేటకు ఒక మహాభాగ్యం కలుగుతుందని చెప్పి మేము కూడా సంతోషించాం. స్థానిక శాసన సభ్యులు కృషి ఉంది తెచ్చారు అంటే వారికి కూడా మా అభినందనలుగా అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా అభినందనలు తెలియజేశాం, అంత మంచి కార్యక్రమం చేశారన్న ఉద్దేశంతో. అలాగే ఈ స్థానిక అధికారులు అయితే కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఆఫీసులు అంటూ ఒక 4 రోజుల బట్టి నుంచి సబ్ కలెక్టర్ గారు వాళ్ళందరూ కలిసి అన్ని రోడ్లు తిరిగి ఎక్కడికక్కడ బిల్డింగులు చూసుకుని ఒక స్థానిక సుబ్రాజు కళ్యాణ మండపాన్న రెవెన్యూ డివిజన్గా బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది. కొత్తపేట రెవెన్యూ డివిజన్గా అంత బాగా జరిగితే చాలా సంతోషించాం. కానీ మళ్ళీ నిన్న 3వ తారీఖున ఉదయానికల్లా బోర్డు తీసేయటం, రెవెన్యూ డివిజన్ రాలేదు, గవర్నమెంట్ వారి యొక్క గెజిట్లో లేదు అని చెప్పి ఎనౌన్స్ చేయటం చాలా అసంతృప్తి నిరుత్సాహం అయితే కలిగింది. కొత్తపేట గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున కూడా నిన్న కూడా మేము ఒక పత్రికా అనౌన్స్ చేసి చెప్పడం అయితే జరిగింది, ఇది కరెక్ట్ కాదు, మీరు అనౌన్స్ చేశారు, కొత్తపేట ప్రజలకు అయితే ఆశ కల్పించారు, మళ్ళీ దీన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేమైతే చెప్పడం జరిగింది. కానీ మరలా కొంతమంది స్థానిక నాయకులు లేదు మళ్ళీ వచ్చేస్తుంది, మేము స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో ఉన్న అనుబంధంతో సాధిస్తున్నారు అని చెప్పడం, ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం కూడా చూసాం, చాలా సంతోషం. ఇంచేతంటే మాకు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ కొత్తపేట అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నాం కొత్తపేట జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే కొత్తపేట అభివృద్ధి చెందితే గ్రామం ఇక్కడంతా అభివృద్ధి చెందారనే ఆలోచన తప్ప రాజకీయాలు అన్ని మేము అంత దృష్టి పెట్టం. అనంతపురం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లాను మంత్రి మాలికొండ్ల శంకరనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం జిల్లాను 2 జిల్లాలుగా విభజించడం వల్ల పరిపాలన సౌలభ్యంతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరియు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Where honorable scheme started in the village and what's segregated now with the state, sir.
బాపట్ల జిల్లా చీరాలలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని శాసన సభ్యులు కరణం బలవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా పెంచుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. బాపట్లను జిల్లాగా ప్రకటించడం చీరాలలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి ఆర్డీఓను కూడా నియమించారని ఇది శుభపరిణామమని తెలిపారు. అనంతరం చీరాల ఆర్డీఓగా పి సరోజిని విధులను స్వీకరించారు. వెళ్ళిపోతున్నాం ఇందాక ఇనాగరేషన్ అయిపోయింది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా మన ఆర్డీఓ గారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది బాపట్లలో. తర్వాత ఇక్కడ మన ఆఫీస్ కూడా ఇక్కడ ఫైనలైజ్ అయింది కాబట్టి పక్కాగా మళ్ళా ఆఫీస్ కట్టుకునే వరకు ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం మీ సేవా కేంద్రం కింద పెట్టుకున్నాం. ఇంకా ఫెసిలిటీస్ కొద్ది కొద్దిగా ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉంది మినిమం రిక్వైర్మెంట్స్కి. అది కూడా తొందరగానే టేకప్ చేస్తాం. వచ్చిన ప్రజలకి వరుసగా ఉండాలనే ఉద్దేశంతో మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మన బాల్య శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో మనం ఇక్కడ మన ఇచ్చినటువంటి హెడ్ క్వార్టర్స్ మనం నిలుపుకోగలిగాం. అదేవిధంగా రకరకాల సమస్యల మధ్యలో ఉన్నా కూడా ఈ దీనికి వచ్చేటప్పటికీ ప్రత్యేకమైన చొరవ తీసుకోవటం దాంట్లో అందరూ అధికారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా అంటే సంకరిష్ట అంటే సంకరిష్ట పోస్ట్ అని మామూలుగా దాన్ని రకరకాల వాళ్ళ క్యాడర్ను బట్టి డిప్యూటీ కలెక్టర్ అంటాము లేకపోతే ఆర్డీఓ అంటాము. ఇప్పుడు ఆర్డీఓ క్యాడర్ అందుకంటే మించి ఇక్కడ వేరే వచ్చేది అవకాశం కూడా ఇప్పట్లో ఏం లేదు. కానీ ఆమె కూడా ఏంటంటే బాగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ చీరాలకి కాస్త కొత్త ప్రాంతం రిసర్చ్ వెళ్ళిపోయినా కాస్త కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి సేవ చేసేదంటూ ఆమెకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అదేవిధంగా లోకా ఉన్నటువంటి ఈ పచ్చాలు కానివ్వండి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసేదంటూ చిత్తశుద్ధితోటి పనిచేస్తుందనే నమ్మకం మాకుంది. చీరాల బాపట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారు గౌరవ మంత్రులు నేను బాలనేసుకున్న సహకారంతో నేను ఆడియోగా ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటానని అదేవిధంగా ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రజల యొక్క సహాయ సహకారాలను తీసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని చేస్తానని ఈ సందర్భంగా నేను శంకరం గ్రామం ఇండోర్ అమెరికన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా నియమితులైన రవి సుభాష్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ గౌతమ్ షాలి ప్రారంభించారు. అనకాపల్లి పట్టణంలో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కలెక్టర్ ఎస్పీలకు ఘన స్వాగతం పలికారు. ఆపై నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ల ఎస్పీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సుభాష్ రవి మరియు జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, చోడవర ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పెదుర్తి ఎమ్మెల్యే అదిప్రాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్, ఎర్రమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుతో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంకా ఒక 13 నూతన జిల్లాలు పెట్టేసి టోటల్ 26 జిల్లాలు చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు ఒక కొత్త ఆపర్చునిటీ ఇచ్చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా నాతో పాటు ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను వాళ్ళ పాటు ఐ థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ కొత్త జిల్లాలతో పాటు మాకు కొత్త బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ప్రతి ఒక్క సర్వీసు లాస్ట్ మైల్ వరకు ఎలా డెలివర్ చేయాలి, దీంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎలా మనం అమల్లో తీసుకురావాలి, ఎలా మనము ప్రతి ఒక్క అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి వరకు మన డెలివరీ ఆఫ్ సర్వీసెస్ గవర్నమెంట్
ఉద్దేశించిన ప్రతి ఒక్క కార్యక్రమం ఎలా ఎవ్రీ ఒక్క పర్సన్కి డెలివర్ అవ్వాలి దాని మీద మనం మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా యంత్రంగా చాలా కష్టపడతాము. ఇది చెప్తూ ఈరోజు నుంచి స్పందన మొదలు పెట్టడం జరుగుతుంది. కొత్త పాలనలో ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్క సెక్రటరీట్ నుంచి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అనకాపల్లి జిల్లా ఈ ట్రాన్జిటరీ అకామిడేషన్ మనకి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రావచ్చు మన అన్ని జిల్లా అధికారులు త్వరలోనే అందరూ ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పాలన మనం చేయడానికి స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మా ఉద్దేశం ఒకటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పాటిస్తూ మన ప్రతి ఒక్క వ్యక్తి వరకు ఎలా మనం డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువెళ్ళాలి దాని మీద ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. శ్రీ శుభకృతనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేవీపురంలో ఉగాది సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. చైత్రమాస ప్రారంభంలో 9 రోజుల పాటు జరిగే ఈ మహత్తర కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ తెలిపారు. తొలి రోజు లలితాదేవికి విశేష పూజలు, అలానే సంధ్యా సమయానికి పూర్వం లలిత సహస్రనామం, తద్గమాల, త్రిశతి పారాయణం జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుందని క్రిస్టల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మహేంద్ర నాయుడు తెలిపారు. రేసుకువాణి పాలెం సిఎంఆర్ సెంట్రల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గెలాక్సీ సోలార్ ఎనర్జీ విశాఖ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ అవసరాలకు సోలార్ పవర్ ను అందించేందుకు కస్టమర్ల వద్దకు తామే స్వయంగా వచ్చి కలుస్తామని తెలిపారు. మహేంద్ర నాయుడు అండి. క్రిస్టల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది మన ఏపీ అండ్ తెలంగాణలో గత 18 ఇయర్స్ నుంచి ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండ్ అగ్రికల్చర్ అడ్మిషన్స్ పరంగా వీఆర్ ద నెంబర్ వన్స్ ఇన్ ఇండియా అండి. మేము కొత్తగా గెలాక్సీ సోలార్ ప్రైవేట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని మన సౌత్ ఇండియాకి తీసుకురావడం జరుగుతుందండి. ఇది నాగ్పూర్ బేస్ కంపెనీ. మనం ఇండియాలో ఇప్పుడు లీడింగ్ సోలార్ కంపెనీస్ చూసినట్లయితే మనకి గెలాక్సీ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సౌత్ ఇండియాకి ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది. ముందు విశాఖపట్నం బేస్గా మనం కంపెనీని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ నుంచి సౌత్ మొత్తానికి కూడా మనం ఎక్స్పాండ్ చేయబోతున్నాం అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎనర్జీస్లో మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్ సోర్స్ మనకి. సో మనం ఫ్యూచర్లో డెఫినెట్లీగా రెన్యువబుల్ ఎనర్జీ మీదనే మనం డిపెండ్ అవ్వాలి. ఆ రకంగా ఆలోచించి ఫ్యూచర్లో మనకిప్పుడు మనం ఆల్రెడీ అన్నీ చూస్తున్నాం, బ్యాటరీ కార్స్ అనో లేకపోతే ఆల్టర్నేట్ వైపు మనం షిఫ్ట్ అవుతున్నాం. దాంట్లో భాగంగానే మేము కూడా జరుగుతున్న చేంజెస్లోకి పార్ట్ అవ్వబోతున్నాం రైట్. అట్ ద సేమ్ టైం మనకి ప్రస్తుతం చూసినట్టయితే కాస్ట్ పెరిగిపోవటం వల్ల రైట్ సామాన్య మానవుడికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే లిమిటెడ్ సోర్స్ కనుక. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో పునర్ వ్యవస్థీకరణలో భాగంగా
పాలన వికేంద్రీకరణ చేస్తూ 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో నేటి నుంచి 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మానగుండ్ల శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను సర్పంచుల ఖాతాల నుండి మళ్లించడం దారుణమని, తిరిగి నిధులు తమ ఖాతాల్లోకి జమ చేయాలని టీడీపీ సర్పంచులు స్థానిక ఏడు రోడ్ల కోడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ చాంబర్ ఉపాధ్యక్షులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు అన్నపు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తాము రోడ్డుపైన భిక్షాటన చేయవలసి వస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆగిపోయాయని పేర్కొన్నారు. రోడ్డు పైన భిక్షాటన చేసుకుంటున్నాం. కారణం ఏంటనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల సర్పంచులు నడి రోడ్డున వీధిని పడినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మార్చి 31 తర్వాత ఏప్రిల్ 1వ తేదీన మాకు ఈ పంచాయతీలకి సర్పంచులుగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులిచ్చింది కదా, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత జోడించి ఇస్తుంది, ఈ పంచాయతీలు ఎంత అభివృద్ధి చేయాలని గతంలో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో అభివృద్ధి చేయమని, పారిశుద్ధ్యాన్ని తీయమని, అలాగే మనకి లైట్లు కానీ వీధి దీపాలు కానీ అలాగే మన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించమన్నటువంటి ఇచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దౌర్జన్యంగా దోపిడీ చేసి రాత్రికి రాత్రి దోచుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మీకు చేత కాకపోతే పరిపాలన చేయడం మానేయండి. రాత్రి పడుకొని వచ్చినటువంటి కళ్ళు తెల్లవారు మీరు సాకారం చేసుకోవాలనుకుంటే ఏ అకౌంట్లో నిధులున్నాయా, ఏ పంచాయతీల్లో నిధులున్నాయా, ఈ రాత్రి రాత్రి దోచేద్దామనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. తద్వారా మా గ్రామ పంచాయతీల్లో 14th ఫైనాన్స్ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు గతంలో 7,660 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి తీసివేసినటువంటి ఘటన ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 1 మేము తెల్లవారులేసి చూసేసరికి సర్పంచుల్లో ఉన్నటువంటి జనరల్ ఫండ్ నిధులన్నీ కూడా సున్నా చూపించినటువంటి పరిస్థితి ఉండి గ్రామ సర్పంచుల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏప్రిల్ ఫూల్ మీరు చేశారు. ఈ ద్వారా గ్రామాల మొత్తం అభివృద్ధి నిర్వీర్యమైపోయింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సర్పంచుల నిధుల్ని వాళ్ళ ఖాతాల్లో మళ్ళా జమ చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ అంతవరకు కూడా గ్రామాల్లో భిక్షాటం చేసుకుని గ్రామంలో గల మౌగులకు వసతులు కల్పించడానికి సర్పంచులు అందరూ కూడా రోడ్డు పడ్డామని తెలియజేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల భారాన్ని తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బవిలి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ధరల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులు వేసి సామాన్యులపై తీవ్ర భారాలు వేస్తుందని అన్నారు. కావున పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా విధించిన ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తుంది. పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు నిత్యావసర సరుకులన్నీ కూడా పెంచి ఈ రోజు ప్రజల ద్వారా చదువులన్నీ కూడా నోటీస్ చేస్తుంది. గత 13 రోజులుగా 14 సార్లు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచింది. దీనికి అనుగుణంగా నిత్యావసర వస్తువులను తెలియపడతాయి. ప్రజల చెవులు కష్టంగా మారింది. ఈరోజు పన్నులు భారాలన్నీ కూడా ప్రజల మీద వేస్తుంది. సంపద అంతా కూడా అంబానీ ఆధారానికి పంపిస్తుంది. ఈరోజు ఈ మన రాష్ట్రంలోనూ
గ్యాసు సహజవాయువు సంబంధించి ఈ రోజు గుజరాత్ కి అంబానీ తరలించుకెళ్ళిపోతాడు. అదే గారి ఈ రాష్ట్రంలో ఉపయోగిస్తే అందరికి కూడా 50 రూపాయలకు సిలిండర్ 10 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇవ్వచ్చు. కానీ ఈ మన సంపదని కార్పొరేట్లకు అని చెప్పి ప్రజల మీద భారం వేస్తుంది. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపించింది. ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు కానీ అడ్డించుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి వైభవంగా బోనాలతో మొదలైన బోర్చియా గ్రామంలో వెలిసిన శ్రీ 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 చాకలి లచ్చమాంబ వార్షిక మహోత్సవం నేడు మహా అన్నదానం 5,000 మందితో ముగిశాయి. ఈ 3 రోజులు చుట్టుపక్కల గ్రామాల ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొనియాడబడుతున్న శ్రీ 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 చాకలి లచ్చమాంబ వార్షిక మహోత్సవంలో భాగంగా రజక యువ సంఘానికి అన్ని విధాల సహాయం అందజేసిన బోర్చియా గ్రామ పురచన్నకు బోర్జా రజక సంఘం యువసేన ధన్యవాదాలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు 499 రూపాయలకి అందుబాటులోకి తెచ్చిన గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిరసిస్తూ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నేమకాయల చిన్నరాజప్ప నిరసన. అనంతపురం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లాను ప్రారంభించిన మంత్రి మాలగుండ శంకర్ నారాయణ. చేరాల ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన పి సరోజిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ పుట్టుకలతో అంతవరకు సెలవు. నమస్కారం.